నమస్తే అండి, లక్ష్మక్క ఛానల్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో అవసరం లేదు, మనకు పనికిరావు అని పడేసే వస్తువులతో మనం వాటిని ఉపయోగకరంగా ఏ విధంగా మార్చుకోవాలి, మనం వాటిని పడేయకుండా మనకు అవసరానికి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మనం యూజ్ఫుల్ వీడియో చూద్దాం రండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇవి జాడీలు, పాత జాడీలు. మనం పచ్చడి అవి పెట్టుకునే జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలను మనం చాలా రోజులైంది అని చెప్పేసి, ఇంకా కొత్త మోడల్స్ వచ్చినాయని చెప్పేసి వీటిని పడేస్తుంటాము. అవి పడేయకుండా మనం ఇంట్లో కిచెన్లో కాకుండా బయట వేరే విధంగా కూడా మనం వాడుకోవచ్చు. అలంకరణ వస్తువుల్లాగా, ఫ్లవర్ పాట్స్ లాగా మనం వాడుకోవచ్చు అండి వీటిని. అది ఎలాగంటే, ఇప్పుడు మనకు మట్టితో పెట్టిన ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అలాంటివి దీంట్లో సెట్ చేసుకొని మనం టీపాయిల పైన లేదంటే షోకేస్లలో పెట్టుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటుంది. నేను కిచెన్లో ఈ పాట్ను పెడతాను, మీరు ఈ జాడీని కిచెన్లో పెడతాను, మీరు చూసే ఉంటారు. మీరు కూడా ఇప్పటి నుంచి ఈ జాడీలు పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. సెకండ్ టిప్, ఇవి వాటర్ బాటిల్స్. మనం ఒక సీజన్లో వాడితే ఇవి పాతగా అయిపోతాయి. ఇంకోటి, ప్లాస్టిక్ చాలా రోజులు కూడా వాడొద్దు, అందుకని ఇవి పడేస్తుంటాము. జనరల్గా పడేయకుండా వీటిని కూడా మనం వాడుకోవచ్చు అండి. ఈ విధంగా పైన క్యాప్ వరకు అది మనం కట్ చేసుకొని, చాక్తో కానీ కత్తెరతో కానీ ఆ విధంగా కట్ చేసుకొని వీటిని దీంట్లో మట్టి నింపి మనం మనీ ప్లాంట్ అలాంటివి లేదంటే ఇండోర్ ప్లాంట్స్ మనం పెట్టుకోవచ్చు. మట్టి కాకుండా వాటర్ బాక్స్ కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. రకరకాల బాటిల్స్ ఉంటాయి కదా, నేనైతే ఈ బాటిల్లో ఈ విధంగా ప్లాంట్ పెట్టేసేసిన అండి. చిన్న మొక్క పెట్టినా చాలా అందంగా ఉంటుంది. నేను దీన్ని టీపాయ్ మీద పెడతాను, లేదంటే కిచెన్లో నేను వంట చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు షూట్ చేసేటప్పుడు, వీడియో షూట్ చేసేటప్పుడు పెడుతుంటాను, అందంగా ఉంటుంది. మీరు కూడా ఇప్పటి నుంచి ఆ బాటిల్స్ పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. థర్డ్ టిప్ వచ్చేసి ఇవి చీరలకి, డ్రెస్సులకి ఇలాంటి డబ్బాలు వస్తాయి కదా బాక్సులు, ఈ బాక్స్లను మనం చీర తీసి వాడుకోగానే మనం దీన్ని బయట పడేసేస్తాము. అన్నీ వాడుకోకపోయినా కూడా, మనం శారీస్కి వచ్చిన ప్రతి బాక్స్ వాడుకోకపోయినా కూడా మనకు ఒకటి రెండు యూజ్ అవుతాయండి. అవి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ రెండు ఈ విధంగా జత చేస్తే కొంచెం స్టిప్గా అవుతుంది, నీట్గా ఉంటుంది. అవి ఇవేమో మొబైల్ బాక్సులు అండి. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి మనకు మొబైల్ ఫోన్ బాక్సులు. ఇవి కూడా ఫోన్ తీసి వాడగానే ఈ బాక్సులను ఎక్కడనో పడేసేస్తాము. అట్లా పడేయకుండా ఇవి సెట్ చేసుకొని మనం వీటిని డ్రెస్సింగ్ టేబుల్ పైన, కిచెన్లో డ్రాయింగ్ టేబుల్ పైన మనం వాడుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని మనం బాక్సులని దీంట్లో మనం రకరకాలుగా వాడుకోవచ్చు అండి. మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన అయితే మనం క్లిప్పులు, ప్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ ఇవన్నీ అన్నీ ఒకే చోట వేసుకుంటే మనకు క్లమ్జీ క్లమ్జీగా ఉంటాయి కదా, అన్నీ మెస్సీగా ఉంటాయి. ఏది తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా దొరకదు మనకు మ్యాచింగ్. అలాంటప్పుడు మనం ఇవన్నీ డివైడ్ చేసి ఒక బాక్స్లో ఒకటి, ఒక బాక్స్లో ఒకటి, ఈ విధంగా మనం అవసరాన్ని బట్టి మనం డివైడ్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇమ్మీడియట్గా మనం తొందరగా రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. మనకు ఇవన్నీ దొరకలేదు, పోయింది అనే బాధ ఉండదు. దేంట్లో దాంట్లో మనకు డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదే కిచెన్లో కనుక వాడితే స్పూన్లు ఒక దాంట్లో, చిన్న స్పూన్లు ఒక దాంట్లో, ప్లాస్టిక్ స్పూన్లు ఒక దాంట్లో, ఫోర్క్స్ ఒక దాంట్లో, ఈ విధంగా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. అదే డ్రాయింగ్ రూమ్లో అయితే డ్రాయింగ్ టేబుల్ పైన వాడితే మనం పెన్స్ ఒక దాంట్లో, పెన్సిల్ ఒక దాంట్లో, షార్ప్నరు, ఇరేజర్ ఇలాంటివి ఒక్కొక్క దాంట్లో సెట్ చేసుకొని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. ఈ బాక్స్లోని ఇప్పటి నుంచి పడేయకుండా మనం ఈ విధంగా వాడుకుందాం. ఫోర్త్ టిప్, ఈ బాక్సులు మనకు కిచెన్లో రెగ్యులర్గా వాడుతుంటాం కదండి, మనం ఎక్కడైనా బాక్సులు పెట్టుకుపోయినప్పుడు సాంబార్లకి, పప్పులకి ఒలికిపోకుండా బాగుంటాయని చెప్పేసి దీంట్లోనూ ఎక్కువ వాడుతుంటాము. అలాంటప్పుడు ఈ బాక్సుల మూతలు తొందరగా ఖరాబ్ అయిపోతాయి ఇమ్మీడియట్గా. అప్పుడు మనం మూతతో పాటు బాక్సును కూడా పడేస్తాం. ఆ విధంగా పడేయకుండా మనకు మూత యూజ్ కాదు కాబట్టి దాన్ని పడేసేసి ఈ బాక్స్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు. చూడండి, మనం ఇది డ్రెస్సింగ్ టేబుల్ పైన అయితే ఈ విధంగా బ్రష్లు, దువ్వెనలు, ఈ పిన్స్ ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఇదే కిచెన్లో పెట్టుకుంటే మనకు చిన్న చిన్న ఫోక్స్ లేదంటే టీ స్పూన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని మనం కిచెన్లో మనకు అందుబాటులో చేయి కింద పెట్టుకోవచ్చు. డ్రాయింగ్ టేబుల్ మీద అయితే పెన్స్, పెన్సిల్స్ ఇలాంటివి కూడా మనం పెట్టుకొని కదలకుండా పెట్టుకోవచ్చు అండి, నీట్గా ఉంటుంది. ఫిఫ్త్ టిప్, మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కి రెండు మూడు రోజులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం
మ్యాచింగ్ బ్యాంగిల్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది కదండి. మనం అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఒక పూటకైతేనేమో మనం వేసుకొని వెళ్తాము. రెండు మూడు రోజులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మ్యాచింగ్ మనం రెండు మూడు రకాలు తీసుకెళ్తాము సెట్స్. అట్లాంటప్పుడు మనం ఈ విధంగా పొట్లాలు కట్టుకొని పోతే వాటిని మనం క్యారీ చేసే విధానంలో పగిలిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా పగిలిపోకుండా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఏవి కూడా ఖరాబ్ కాకుండా అని అంటున్నప్పుడు ఈ మొబైల్ బాక్స్లు ఉన్నాయి కదండి, ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయని అనుకున్నాం ముందే. ఇవి స్ట్రాంగ్ ఉంటాయి, ఇంకోటి వీటి మూత కూడా కదలకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని ఈ విధంగా మనం బాక్స్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బ్యాగ్లో పెట్టుకున్న బట్టల మధ్యలో పెట్టుకున్నా కూడా మనకు నీట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మూత పెట్టిన తర్వాత ఇది మ్యాక్సిమం ఈ బాక్స్ సైజుకి మన బ్యాంగిల్ సైజుకు ఇంచుమించు సమానమే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఎక్కువ తక్కువ ఉంటుంది దాంట్లో పడతాయి అన్నట్టు. ఈ విధంగా మనం ఎట్లా పడేసినా కూడా మనకు అది మూత ఊడిపోవడము ఇబ్బంది అయ్యి పగిలిపోవడం లాంటివి జరగదు. అందుకని ఇప్పటి నుంచి ఈ బాక్స్లను ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సిక్స్త్ టిప్, ఇవి ప్రతి ఇంట్లో చిన్న చిన్న మొలలు కంపల్సరీ ఉంటాయండి. ఏదో ఒక అవసరానికి మనం తెచ్చుకుంటాము, ఆ మొలలన్నీ ఒక డబ్బాలోనో లేకపోతే ఒక బ్యాగ్లోనో ఒక కవర్లోనో పోస్తే అన్నీ ఏ సైజ్ అనేది మనకు ఇమీడియట్గా దొరకవు, అప్పుడు మనం వెతుక్కోవాల్సి వస్తుంది లేదని చెప్పేసి వేరేవి కొనాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలాంటి బాక్సులు మనకి ఈ మధ్యకాలంలో చాక్లెట్స్కి బిస్కెట్స్కి చాలా వస్తున్నాయి కదా, ఇవి ఖాళీ అవ్వగానే పిల్లలు అవి తిని ఖాళీ చేయగానే మనం బయట పడేసేస్తుంటాము ఈ బాక్స్తో పని లేదని చెప్పేసి. ఇప్పటి నుంచి అవి పడేయకుండా మనం ఈ విధంగా మనం వాడుకుందాం, ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లో మనం డిస్పోజబుల్ యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా, అలాంటివి కానీ స్వీట్ కప్స్ కానీ ఈ విధంగా అరేంజ్ చేసుకొని మనకు అన్నీ దాంట్లో అన్నీ డివైడ్ చేసేసి ఏ సైజుకి అది మనం డివైడ్ చేసుకొని ఏరిపి ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టుకున్నాం అనుకోండి. ఈ విధంగా మనకు కావాల్సినది ఏ సైజు కావాలనుకున్నప్పుడు అది తీసుకోవచ్చు ఈజీగా. మనకు ఉన్నాయా లేవా ఆ సైజు అనేది కూడా మనకు క్లారిటీ ఉంటుంది, మనం కొత్తగా కొనాల్సిన పని ఉండదు. ఈ బాక్స్ని ఈ విధంగా మూత పెట్టేసేసుకొని మనం ఎక్కడైనా మనం పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. సెవెంత్ టిప్పు, మనం ప్రతిరోజు గుమ్మాన్ని కడిగి మొగ్గులు వేసుకుంటాం కదా, గుమ్మం ముందు గడపలకు పసుపు కుంకుమ ఇవన్నీ పిండి మొగ్గు ఇవన్నీ వేసుకుంటాం కదా, దానికోసమని ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాము. పసుపు ఒక దాంట్లో, కుంకుమ ఒక దాంట్లో, పచ్చపిండి ఒక దాంట్లో, ముగ్గు పిండి ఒక దాంట్లో, అలా చేసి పెట్టుకున్నప్పుడు అవి మనం ఇంట్లో నుంచి బయటికి రోజు తీసుకెళ్లేటప్పుడు రెండు మూడు డబ్బాలు అయిపోయి ఒలికిపోయి కింద పడిపోవడం అలాంటివి జరుగుతాయి కదా. అట్లా జరగకుండా ఈ పెద్ద బాక్స్లో మనం ఈ విధంగా చిన్న చిన్న బాక్సులు లాంటివి పెట్టుకొని ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఈ విధంగా మనం పంచపావలిలాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఈ చిన్న డబ్బాలు ఉన్నందుకు నేను దీంట్లోనూ ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ డబ్బాలు లేకపోతే యూజ్ అండ్ త్రో టీ కప్స్ కానీ స్వీట్ కప్స్ కానీ ఆ సైజుకి సరిపోడు అట్లా పెట్టుకొని మనం ఈ విధంగా ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో పచ్చపిండి ఒక దాంట్లో ముగ్గు పిండి వేసుకొని మనం ఈ ఒక్క డబ్బాను మాత్రం బయటకు పట్టుకోవడానికి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ఒలికిపోయే ప్రమాదం కూడా ఉండదు, చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ గ్లాసులు కొంచెం పాడైపోయిన తర్వాత కొత్తవి మళ్ళీ అవి పడేసి కొత్తవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ డబ్బాని యూజ్ చేసుకోవచ్చు. ఎయిత్ టిప్పు, మనకు న్యూ ఇయర్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళని, ఇన్సూరెన్స్ వాళ్ళని, షాప్స్ వాళ్ళని రకరకాల అంటే వాళ్ళ బిజినెస్ను డెవలప్ చేసుకోవడానికి వాటికని మనకు క్యాలెండర్స్ డైరీస్ అవి ఇస్తారు కదా. ఈ మధ్యకాలంలో డైరీలకి ఇలాంటి బాక్సులు చాలా వస్తున్నాయండి, నార్మల్గా రాకుండా ఇలాంటి బాక్సులు మనం డైరీ తీసి వాడుకోగానే మనం బాక్సులను పడేస్తాము, లేదంటే ఏం అవసరం ఉంటుందిలే అని చెప్పేసి పక్కన పెట్టేసేస్తాం. అట్లా పెట్టేసేయకుండా ఈ బాక్సులని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. పిల్లలకి మామూలుగా కంబాక్స్ లాగా అంటే మనం క్యారీ చేయకపోయినా కనీసం ఇంట్లో ఒక సైడు మార్కర్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇట్లాంటివి పిల్లలకు సంబంధించిన వస్తువులు పెట్టి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు చేసినప్పుడు చిన్న చిన్న జ్యువెలరీ అట్లాంటివి, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అట్లాంటివి క్యారీ చేస్తాం కదా, అవి కూడా కదలకుండా దీంట్లో పెట్టుకొని పోతే నీట్గా ఉంటుంది. ఇవి బ్యాగ్లో ఎక్కడైనా మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ దీని మూత కూడా చాలా నీట్గా ఉంటుంది, ఈ విధంగా పెట్టుకొని వెళ్ళొచ్చు. లేదంటే హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటివి కూడా మనం దీంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. అలాగే ఇందులో మనం ఫొటోస్ ఉంటాయి కదండి, ఆల్బమ్ కట్టియలేనివి లేదంటే ఫ్రేమ్ కట్టియని ఫొటోస్ అలాంటివి ఉంటాయి కదా విడిగా, అవి అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతుంటాయి. మనం ఎక్కడ ఏ కవర్లో పెట్టినా కవర్ చినిగిపోవడం అట్లా జరుగుతుంది. అవి కూడా ఇక్కడ దీంట్లో పెట్టి భద్రం చేసుకున్నాం అనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటాయి, ఎక్కడ పడిపోవు. మనకు అదొక్కటి తీసుకున్నామంటే అన్ని ఫొటోస్ మనకు దొరుకుతాయి. నైన్త్ టిప్ వచ్చేసి మనకు ఈ నెయిల్ పాయింట్స్, రకరకాల కలర్స్,
మోడల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర చాలా మంది దగ్గర దాదాపు అందరి దగ్గర చాలా చాలా రకాలు ఉంటాయి కదా. ఇవన్నీ మనము ఫ్రిడ్జ్లలో చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఇవి మనం ఇట్లా పక్కన పడేస్తే అవి ఒలికిపోయి ఆ బ్రష్కి మొత్తం పైదాకా అంటుతుందండి. అట్లా ఇట్లా స్ట్రైట్గా లేకపోతే అడ్డదిడ్డంగా వేస్తున్నప్పుడు అట్లా అంటినప్పుడు మనం బయటకు తీసి పెట్టుకోవాలన్నప్పుడు మనకు నెయిల్కి కాకుండా సైడ్లకు అంటే ప్రమాదం ఉంది. అదేవిధంగా కారిపోయే సూచనలు కూడా ఉంటాయి. అట్లా కారిపోకుండా మనం ఐస్ ట్రేలు చాలామంది దగ్గర ప్రతి ఫ్రిడ్జ్ వాళ్ళ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి రెండు మూడు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి అనవసరంగా ఉన్నాయి కదా అని చెప్పేసి పడేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లా పడేయకుండా ఐస్ ట్రేని మనం ఇవి నెయిల్ పెయింట్ బాక్స్ బాటిల్స్ ఈ విధంగా మనం స్ట్రైట్గా పెట్టి నిలబెట్టినాం అనుకోండి, అవి ఒలికిపోవు, ఆ బ్రష్ మొత్తం అంటవు. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు. మామూలుగా ఉట్టిగా అడ్డదిడ్డంగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఈ విధంగా పెట్టుకొని పెట్టుకోవచ్చు. లేదా డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు అన్నా కూడా మనం ఒక సైడ్కు పెట్టుకున్నాం అనుకోండి. ఇవన్నీ మనకు ఏ కలర్ కావాల్స్తే అది ఈజీగా తీసుకొని మనకు పెట్టుకోవడానికి వీలుంటుంది. అలాగే మొత్తం ఒలికిపోకుండా నీట్గా ఉంటుంది. మనకు దాంట్లో ఎంత ఉంది అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుందండి. చూడ్డానికి కూడా బాగుంటుంది, మనకు కావాల్సిన కలర్ దొరుకుతుంది. ఇప్పటి నుంచి మనం కూడా ఈ విధంగా ఈ ఐస్ ట్రేను ఉపయోగించుకుందాం. 10th టిప్ వచ్చేసి మనం నెయిల్ పెయింట్ అయిపోగానే బాటిల్స్, రకరకాల బాటిల్స్ వస్తాయి కదండి, మోడల్ మోడల్గా ఉంటాయి, చాలా చూడడానికి క్యూట్గా ఉంటాయి, అలాంటివన్నీ పడేసి వస్తుంటాము. అట్లా పడేయకుండా మనకు కొన్నింటికి అట్రాక్టివ్గా ఉంటాయి, కొన్ని చూడగానే అయ్యో బాగుంది కదా అని చెప్పేసి బాటిల్ కోసమే కొన్ని నెయిల్ పెయింట్స్ కూడా కొంటాము. అట్లాంటప్పుడు ఇట్లా అందంగా కనిపించిన బాటిల్స్ని మనం పడేయకుండా దీన్ని ఫ్లవర్ వాజ్ లాగా వాడుకోవచ్చు అండి. నేను 8 సంవత్సరాల నుంచి దీన్ని ఒక దగ్గర ఫ్లవర్ వాజ్ లాగా రెండు పువ్వుల మొక్కలు వేసి దీన్ని ఒక దగ్గర పెడతాను. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముందు దీన్నే చూస్తారు, అది కనిపించినట్లే ఉంటుంది కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అందుకనే నేను ఈ టిప్ మీకు చెప్తున్నాను, మీరు కూడా ఇప్పటి నుంచి ఇట్లాంటివి ఏదైనా కొంచెం అందంగా ఉన్న నెయిల్ పెయింట్ బాటిల్స్ ఏమైనా ఉన్నా కూడా పడేయరు అని చెప్పేసి చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇలా మన దగ్గర ఉన్న నెయిల్ పెయింట్ బాటిల్స్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు. మనం చిన్న చిన్న ఒక ప్రత్యేకమైన స్థానాల్లో పెడితే ఇవి కూడా చాలా అందంగా కనిపిస్తాయండి మనకు. ఇదండి ఈరోజు నేను చెప్పే టిప్స్, మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.